చూడండి ఇంత అందమైన బ్లౌజ్ని సింపుల్గా మనం చేసుకోవచ్చు, అది కూడా తక్కువ ఖర్చులో ఫాస్ట్గా. మరి బ్లౌజ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నమస్తే, నా పేరు చంద్రకళ మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజ్ డిజైనింగ్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూస్తారు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంటుందండి, హెవీగా చేసుకోవచ్చు. దగ్గరగా వేసుకుంటే హెవీగా ఉంటుంది, దూరంగా వేసుకుంటే డీసెంట్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ యూజ్ చేస్తూ ఇలా చైన్ స్టిచ్ అనేది తీసుకున్నాను, దానికోసం ఈ జరీ థ్రెడ్ యూజ్ చేశాను. ఇది ఒక సింగిల్ స్ట్రాండ్ తోటి మనం చైన్ స్టిచ్ తోటి ఈ విధంగా ఒక లైన్గా మనం స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి యాంటిక్ షుగర్ బీడ్స్ ఒకటిని, 2.5 mm బీడ్స్ గోల్డ్ బీడ్స్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం యాంటిక్ బీడ్స్ని ఇలా చైన్ కింద స్టిచ్ చేసేసుకొని కిందకి టాకా వేసేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మధ్య మధ్యలో మనం దగ్గర దగ్గరగా టాకాలు ఒక 5 బీడ్స్కి ఒకసారి మధ్య మధ్యలో టాకాలు వేసుకోవాలి. వీటికి ఏంటంటే అన్ని బీడ్స్ ఒకేసారి ఇన్సర్ట్ చేసేసుకుంటే ఈ లెంగ్త్ వైజ్లో ఎట్ ఏ టైమ్ 3 లైన్స్ బీడ్స్ కూడా మనం ఒకేసారి టాకాలు వేసుకోవచ్చు అని నేను ఇప్పుడు వేయట్లేదు. నెక్స్ట్ మళ్ళీ అగైన్ యాంటిక్ బీడ్స్ ఈ 3 లైన్స్ కూడా ఎట్ ఏ టైమ్ ఒకేసారి మనం టాకాలు ఈ విధంగా వేసేసుకోవచ్చు అండి. లోపలికి థ్రెడ్ అనేది వెళ్ళాలి, చూడండి థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకుని ఈ విధంగా ఒక 5 బీడ్స్కి ఒకసారి మనం టాకా వేసేసుకోవచ్చు. ఇది మీకు పూర్తిగా చూపించట్లేదు, ఈ విధంగా మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ 1 సెంటీమీటర్ గ్యాప్ వైజ్లో కొంచెం అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకున్నాక మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం స్టిక్కింగ్ పార్ట్ చేసేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం వదిలేస్తే కనుక మనకి డ్రై అయిన తర్వాత స్టిచ్చింగ్ పార్ట్ అనేది ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. ఈ కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే 24 అవర్స్ డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే మనకి కుందన్స్ అనేవి ఊడి రావు, అప్పుడు మాత్రమే వాష్ చేసుకోవాలి. మనం అదే స్టిక్ చేసుకుని వాష్ చేసామనుకోండి కుందన్స్ ఆల్మోస్ట్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మనం 24 అవర్స్ డ్రై అవ్వనిచ్చి బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే మనకి క్లాత్కి బాగా లోపలికి వెళ్ళి పట్టుకుంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్ గ్లూ, అప్పుడు మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జర్దోసి తీసుకున్నాను నేను, గోల్డ్ తీసుకుని ఈ విధంగా ఒక స్ట్రింగ్ని అటు ఇటు కొసల్ని ఈ విధంగా మనం కుందన్స్కి అటు ఇటు మెలికి పెట్టుకుంటూ మధ్య మధ్యలో టాకాలు వేసుకోవాలి. ఒక టాకా వేసేసుకున్నాను అనుకోండి ఫస్ట్, నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ సైడ్కి అదే రౌండ్గా నిలబడడం కోసం ఇటుకు పక్కకి ఇప్పుడు వేస్తున్నాను చూసారా, సైడ్స్ కూడా వేస్తున్నాను. మధ్యలో ఒక టాకా వేసుకోవాలి, ఆ సైడ్ ఈ సైడ్ టాకా వేసుకుంటే కొందన చుట్టూతా మనకి రౌండ్గా రింగ్ లాగా వస్తుంది, లేకపోతే కొంచెం కొందన మీదకి ఓవర్లాప్ అయినట్టు వచ్చేస్తుంది. ఇలా కొందన చుట్టూతో మెలి వచ్చినట్టుగా మనం జర్దోసి యూజ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇందులో మనకి గోల్డ్ కానీ యాంటిక్ కానీ చాలా కలర్స్ ఉంటాయి జర్దోసికి, మనం ప్యాటర్న్ రిలేటెడ్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. సాధారణంగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ చేస్తారు, కలర్స్ అంటారా అది మీ ఇష్టం. పర్టికులర్ బ్లౌజ్కి అని డిఫరెంట్గా ఉండాలి అంటే మనం కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ యూజువల్గా అయితే గోల్డ్ కానీ సిల్వర్ కానీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ స్ట్రింగ్ జర్దోసి స్ట్రింగ్ని ఈ పైన పెట్టాం కదా కుందన్స్, వాటి కోసం చిన్న స్ట్రింగ్ ఒక్క కుందన్ ఫస్ట్ కొలుచుకుని ఒక పీస్ కట్ చేసుకోవాలి. అది మనకి సెట్ అయింది అనుకోండి సేమ్ పీస్ని మనం సేమ్ పీస్ అంటే మనం 2 పీసెస్ కట్ చేసుకుంటే ఒకటి యాడ్ చేస్తాం కదా, ఇంకొక పీస్తో మనం మిగతా ఎన్ని కుందన్స్ కావాలో అన్ని కుందన్స్కి కట్ చేసుకోవడానికి వీలుంటుంది. అంటే మనం ఒకసారి కొలుచుకున్నాక 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా జర్దోసిని ఈ సైడ్ ఇన్సర్ట్ చేస్తున్నాను చూసారా, ఇన్సర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఫామ్ అవుతుంది, అదే ఒక డ్రాప్ షేప్ లూప్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని స్ట్రింగ్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకుని టాకాలు వేసుకుంటే సరిపోతుంది.
ఇలా మొత్తం అన్నిటికి మనం స్ట్రింగ్స్ని ఇన్సర్ట్ చేసేసుకుందాం. ఇలా ఒక కుందానికి చుట్టూతో అవుట్లైన్ ఇస్తే చాలా హెవీ లుక్ వచ్చేస్తుందండి సింపుల్గా. మనం నెక్స్ట్ మనం ఇందాక యూజ్ చేసిన బీడ్స్ని యూజ్ చేస్తూ ఫస్ట్ ఏంటంటే 2.5 mm బీడ్స్ని ఇలా మధ్యలో వేసేసుకుంటున్నాను. ఇది మనం కొంచెం యాంటిక్ బీడ్ చైన్ చేసుకున్నాక కూడా ఇలా బీడ్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒక ఐడియా కోసం ఇలా మధ్యలో రావాలని ముందే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఈ బీడ్స్ని కలుపుతూ మనం యాంటిక్ బీడ్స్ తోటి లైన్స్ అనేవి ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాక ఇందా అక్కడ చూపించినట్టే మనం టాకాలు అనేవి ఒక 5 బీడ్స్కి ఒకసారి వేసేసుకోవాలి. మనం ఒక్క బీడ్ గ్యాప్ అనేది ఉంచుకున్నాం అనుకోండి, లైన్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు టాకాలు వేసుకున్నప్పుడు కొంచెం మనకి అటు ఇటుగా వెళ్లకుండా ఉంటుంది. ఇదండి మొత్తం ప్యాటర్న్ వచ్చేసి. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది, చాలా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మొత్తం బ్లౌజ్ వచ్చేసాక ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ. మరి ప్లీజ్ మీకు ఇలాంటి మంచి ప్యాటర్న్ షేర్ చేసినందుకు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పైన ఇక్కడ కుందన్స్ పైన చైన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అండి. వేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.